వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజున కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులు దళారులకు ఇష్టం వచ్చిన రీతిన ధాన్యాన్ని అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్న ముస్తాబాద్ మండలంలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్దమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఐకేపీ సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన రైతులు ధాన్యాన్ని ఆరబోసి 10 రోజులు గడుస్తున్నా స్థానిక నేతలు గాని అధికారులు గాని పట్టించుకోవడం లేదని సందర్భంగా మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఉన్న ప్రేమ కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులపై ఎందుకు లేదని, అకాల వర్షాల వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతులు మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి పడిగాపులు కాస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే దీనిపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, జిల్లా కార్యదర్శి పెద్దిగాల శ్రీనివాస్, బూరా రాములు, దీటి నరసింహులు, గజ్జర రాజు, ఆగుల రాజేశం, మాండూరి కిషన్, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ఉన్నారు. ఐకేబీ కొనుగోలు సెంటర్ ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేరు. గత 10 రోజుల నుంచి రైతులు ఏదైతే పండించిన రైతులనో దేవుని వల్ల వర్షాల కింద నష్టపోయి తడిచే వడ్లను తీసుకొచ్చి ఇలా కొనుగోలు కేంద్రంలో పోసి 10 రోజులు అయినా ఈ తల్లి చెప్తుంది, 15 రోజులు అవుతుంది. ఇంతవరకు మానవులు లేడు ఇక్కడ. ఎందుకంటే ఇలా స్థానికంగా ఉన్న లీడర్లకు ముస్తాబాద్ విడిచిపెట్టి కన్న తల్లికి తిండి పెట్టినాడు, కన్నతల్లికి తిండి పెట్టినాడు, మరమన తల్లికి ముస్తాబాద్లో టీఆర్ఎస్ నాయకు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, ఎవరే కావచ్చు, కన్నతల్లికి తిండి పెట్టినాడట, పిండి మనమన తల్లికి బంగారు గాలు చేపిస్తాడట. ఎందుకంటే నీ సంత నియోగవర్గంలో కొనుగోలు సెంటర్ కేంద్రం ఓపెన్ చేయలేని దర్బారికులు పోయి అక్కడెక్కడ మేము ప్రచారానికి పోయి ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. అయ్యా స్థానికంగా నీ నియోగవర్గంలో నీ ముస్తాబాద్ మండలంలో కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయరు ఇలా. ఎందుకంటే రేపో మాపో వాతావరణ కేంద్రం చెప్తుంది ఇలా వర్షాలున్నాయని, ఈ యొక్క వడ్లు మళ్ళీ ఎండిపోయినాయి అనుకోండి మళ్ళీ రైతు నోట్లో మన్ను పడుతుంది. అది కాకుండా మీరు ఏదున్న ఫోటోలకు పోదులిచ్చు కాకుండా ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని స్థానికంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న డైరెక్టర్లు కావచ్చు, ఎవరే కావచ్చు, నేను కూడా రైతులను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క రైతుల్ని స్థానికంగా ఏదైనా మళ్ళీ ఎలక్షన్ వేస్తే కూడా స్థానికంగా మనకి ఎవడైతే పనిచేస్తాడో వాళ్ళనే ఎన్నుకోవాలి. కానీ ఆయారాం గయారాం లాగా అత్తనే ఉండరు పోతనే ఉండరు అప్పుడు మందం వాళ్ళని కాకుండా మనకు రైతులకు పనిచేసే డైరెక్షన్లు వచ్చినాయంటే అయ్యా అనుకుని దండం పెట్టుకుని వస్తారు. హలో బార్ బోడియా బిస్తర్ కట్టుకుని పోతారు, ఇక్కడ ఒక లుంగి ఒక చెద్దరు పెట్టుకుని పోతారు, ఎప్పుడో వచ్చి తింటానే వాడుకొని పోతారు, అంతే నెలకొస్తారు 10 రోజులకు వస్తారు. దయచేసి ఏది ఏమైనా మేము కోరేది ఒకటే, స్థానికంగా అధికారులే కావచ్చు ప్రజాప్రతినిధులను మీకు పక్క నియోగవర్గం పక్క జిల్లాలో ఉన్న ప్రేమ, ఆ ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ, స్థానికంగా ఉన్న రైతులను పట్టించుకొని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ మిగిలిన హెచ్చరిస్తున్నాం పెద్ద ఎత్తున. ఎందుకంటే రైతులకు న్యాయం చేయాలి మీరు, మాది రైతుల గౌరవం ఏంటో మేము రైతులకు ఇది చేస్తున్నాం సంతోషమే. మరి రేపు వర్షం పడి వర్షానికి కొట్టుకుపోయి వడ్డు తెరిచిన అనుకో, మరి అప్పుడు ఎవరు దాన్ని బాధ్యత వహించాలి? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. మరి అనేక మంది రైతులను కూడా కలవడం జరిగింది. మొన్నటిదాకా అకాల వర్షంతో పాపం కొట్టు మిట్టాడుతున్నటువంటి పరిస్థితులలో రైతులు అనేక పరిస్థితులలో ఆందోళన చేయడం జరిగి, మరి వాళ్ళ ఆందోళన పడి ఇట్ట కష్టం మీద వాళ్ళు ఆ వడ్లను కోసి ఇలా కేంద్రానికి తీసుకొచ్చి దాదాపు జోకుదామంటే, ఇప్పటి వరకు కూడా పాలకవర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోగా కనీసం దీని మీద ఊసెత్తే పరిస్థితులు లేదు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ మునుగోడులో ఉన్నటువంటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ను ఇవాళ దాన్ని మర్చిపోయి పాలకవర్గానికి పరిపాలన విధానాన్ని మర్చిపోయి రైతులను మర్చిపోయి కేవలం ఎలక్షన్ మీదనే వాళ్ళ దృష్టి మళ్లించడం జరిగింది. మరి ఇవాళ అక్కడ కేంద్రం ఎలక్షన్ అనేది కామన్గా అక్కడ ఉన్న పరిస్థితులలో అది జరుగుతూనే ఉంటుంది. మరి పరిపాలన వ్యవస్థలో ఎప్పటికప్పుడు కూడా స్థానిక మంత్రి కేటీఆర్ కావచ్చు, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ రైతుల పట్ల నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించడమే కాకుండా వెంటనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టయితే వచ్చిన వడ్లు ఎండిన వడ్లు ఎండిన పెట్టినట్టయితే మిగతా వాళ్ళకు కూడా కళ్ళం దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ కళ్ళం పోద్దామంటే వడ్లు పోద్దామంటే కూడా కళ్ళం దొరికే పరిస్థితిలో ఉంది. మరి దీన్ని వెంటనే ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.
ఆసిఫాబాద్ మండల కేంద్రంలాగా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని వాళ్ళు కేంద్రానికి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే ఇక్కడ ప్రభుత్వము కొనుగోలు కేంద్రము ప్రారంభించకపోక మళ్ళీ మిగతా కూడా వాళ్ళకి అలసత్వం వలన చాలా రైతులు నష్టపోతున్నారు. అట్లనే వడ్లదేదో జాలి కూడా తీసుకొచ్చి ముందుగా జాలేస్తే వాళ్ళు వడ్లు పట్టుకునేదో తుపార పట్టుకున్న కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి ప్లస్ మళ్ళీ ఇక్కడ వర్షాలు పడి విపరీతంగా మొన్న చాలా వర్షం పడి బాగా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి ఏం లేకుండా ఏ ప్రతి గింజ కూడా వెంటనే కొనుగోలు చేస్తే